ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, అందరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్నది కొట్టుకోండి. గంట నీ 2 నెలలు జైలు శిక్ష అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ దొరికావంటే నీ మడ్డ కోసి నీ చేతిలో పెడతా. అమ్మ బాబాయ్. ఎవర్రా ఫోన్ చేస్తుంది అంటే నాన్న? అది ఆ చిల్లర నా కొడుకులే కదా, ఫోన్ ఎత్తు. వద్దు నాన్న. ఎత్తుతావా పిచ్చలు పలక కొట్టాలా? హలో, ఈరోజు మీ నాన్న రిలీజ్ చేస్తున్నారంట కదా. అవునరా. ఓయో పార్టీ మలా. మా నాన్న రిలీజ్ చేసే పార్టీ ఏంద్రా, మినిమం ఉంటుంది. సోదిపు కూడా పార్టీ లేదు మాట లేదు, ఫూక్ ముచ్చుకొని ఫోన్ పెట్టాయి. నువ్వు ఫోన్ పెట్టాయి, మీ నాన్న ఇంటికి రాగానే నువ్వు చేసిన లంగ పనులన్నీ చెప్తా. వాడితో ఉన్న డబ్బులతో మిమ్మల్ని ఎప్పుడో బయటకు తీసుకురావచ్చు అంకుల్, కానీ వాడు అదే డబ్బులతో బీర్లు గుట్కాలు మటకాలు డబ్బులు అన్నీ అయిపోగొట్టినాడు అంకుల్ అని చెప్తా. అన్నీ ఎందుకు చెప్తున్నావురా? పాటి పిస్సలే, నువ్వు ముందు ఫోన్ పెట్టాయి. అయినా నువ్వు పెద్ద దొంగ పూకోడివిరా, డబ్బులు పెట్టుకొని ఎందుకురా మీ నాన్నని బయటకు తీసుకురాలేదు? నువ్వు మగవాడివిరా, మీ నాన్న జైల్లో ఉన్నా కూడా నీకు మేమే ఎక్కువయ్యాం. బీర్లు గుట్కాలు మటకాలు అన్నీ ఇప్పించావు, నువ్వు రా ఫ్రెండ్ అంటే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా ఫోన్ పెట్టాయి? అయినా ఒకటి తక్కువైంది. ఏంట్రా అది? ఎన్నిసార్లు నీకోసం లపాకి బుక్ చేసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. వెంటనే స్వామీజీని కలిసి నీకు తాయ తేపిస్తా. నాన్నరా పాపం రా మీ నాన్న, పిచ్చి వివరాలు అయిన జైల్లో ఉన్నాడు. నాన్న పక్కనే ఉన్నాడ్రా. అంకుల్కి ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. నమస్కారం అంకుల్, మీ పాదాలకి పాదాభివందనాలు. అమ్మ బాబాయ్. మీరు జైలు అయినప్పటి నుంచి మీ మొక్క గుట్క నీళ్లు కూడా తాగలేదు అంకుల్. ఓ అవునా, అయితే బీర్లు గుట్కాలు బాగా తాగినారన్నమాట. నువ్వు ఇంతసేపు మాట్లాడినవన్నీ మా నాన్న వినేశాడ్రా. ఎవర్రా నువ్వు? ఆతుగాడా బాగాడా? నేను బా అంకుల్, సారీ అంకుల్, నన్ను క్షమించండి. ఇంటికి వచ్చాక చెప్తారా మీ పని? అయినా నువ్వేంద్రా డబ్బులు పెట్టుకొని నన్ను ఎడిపించుకురాకుండా బీర్లు గుట్కలు తాగి బాగా ఎంజాయ్ చేస్తావా? మీ నాన్న కంటే నా కొడుకులు ఎక్కువయ్యారా నీకు? హలో, ఈరోజు అంకుల్ని రిలీజ్ చేస్తున్నారు బా. అయిపోయింది, అంతా అయిపోయింది. అంకుల్ వచ్చి మా ఇంట్లో మొత్తం చెప్తాడు, మా నాన్న నన్ను చంపేస్తాడు. రెస్ట్ అండ్ పీస్ అని నువ్వు నా స్టేటస్ పెట్టాయిరా. అమ్మ బాబాయ్. ఏ పిచ్చి నా కొడుక, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నేను చెప్పినట్లే అంకుల్ నిన్నేమన్నాడు? నువ్వు చెప్పేది మొత్తం నిజమేనా? నిజం బా, నీ మీద ఒట్టు. ఇప్పుడే నేను వెళ్ళి జైల్లో ముందరా గ్రాండ్గా వెల్కమ్ చెప్పి వచ్చిన అంకుల్ నన్ను దగ్గరకు పిలిచి ముద్దు పెట్టి పంపించాడు. అమ్మ బాబాయ్. గొజ్జనా కొడుక, నన్ను కూడా పిలిచొచ్చు కదరా, నువ్వు ఒకటే వెళ్ళి సేఫ్ అయి వచ్చావా? ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఆవేశ పడకు బా, నేను జైల్లో వెల్కమ్ చెప్పి వచ్చాను, నువ్వు ఇంటికాడ గ్రాండ్గా వెల్కమ్ చెప్పు అంతే. అంతే అంటావా? అంతే బా, నువ్వు వెళ్ళి గ్రాండ్గా వెల్కమ్ చెప్పు, అంకుల్ నిన్ను దగ్గరకు పిలిచి ముద్దు పెట్టి పంపిస్తాడు. నేను చూసుకుంటాలేరా, నువ్వు ముందు ఫోన్ పెట్టాయి. రే అంకుల్ వంచాడు, డమాకులు పేల్చండి, మీరు బ్యాండ్ కొట్టండ్రా. ఏం చేస్తున్నావు బా? అంకుల్ ఫస్ట్ టైం పై జైలుకి వస్తున్నాడు, మినిమం ఉంటుంది. అంకుల్ ముద్దు పెట్టుకోరా. ముద్దు ఏంటి బా? దాన్ని ఇంగ్లీష్లో కిస్ అంటారులేరా? కిస్ ఏంటి బా? ఇవన్నీ నీకు తెలియదులేరా, నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి. అంకుల్ ముద్దు. దగ్గరికి రా బాబు, పెడతాను. వచ్చిన అంకుల్ ముద్దు పెట్టండి. నేనిచ్చే ఈ ముద్దు నీ జన్మలో మర్చిపోలేవురా. నేను జైలు పోయి వస్తుంటే నీకు పార్టీలు ఇవ్వాలా? నేను పిచ్చిన పార్టీ అడగలేదు, నేను తిట్టలేదు అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అమ్మ తోడు అంకుల్, నేను పార్టీ అసలు అడగలేదు అంకుల్. అరే నువ్వు ఇంట్లోకి వచ్చావంటే నీ కాళ్ళు చేతులు ఇరక్కొడతా, నీ ఫ్రెండ్స్తోనే బీర్లు గుట్కాలు తాగి చచ్చిపోరా.
మీ నాన్న నేను పార్టీ ఎప్పుడు అడిగాను రా, అలా కొట్టాను నన్ను. ఆతిగాడు ఫోన్ చేసి ఫోన్లో అన్నీ అని లాస్ట్లో నీ పేరు చెప్పినాడు బా. కొత్త మసాల వీడియో వచ్చింది చూసా, నా ఫోన్ పెట్టేవా. పిచ్చి కూడా ఎన్నిసార్లు చెప్పాలరా, ఫూక్ ముసుకొని ఫోన్ పెట్టే. బా, బాత్రూమ్ లోకి వచ్చే ముందు పర్మిషన్ అడగాలని మినిమం కామన్ సెన్స్ లేదా? బాత్రూమ్ లోకే కాదురా, నువ్వు ఏ లంచుతో ఉన్నావు వచ్చి దూరి కొడతా, నన్నే అంకులతో ఇరికిస్తావారా? రారా, ఇప్పుడు నీ ఎముకలు కాళ్ళు అన్ని ఇరుక్కు కొడతా. బా, దెంగినావు కదా, బుధ ముసుకొని దెంగి. ఆతు, రేపు బాది బర్త్డే రా, ఫోన్ చేసి పార్టీ అడిగితే దెంగరా గుజ్జనా కొడుక అన్నాడు. అవునా, నేను ఫోన్ చేస్తాను ఆగురా. బా, రేపు బర్త్డే అంటే కదా. అవునరా బా, పార్టీ. పార్టీ లేదు ఏం లేదు, దెంగరా లంజ కొడుక. బా, ఇప్పిస్తావా ఇప్పివా? ఇప్పియనరా లంజ కొడుక. బా, ఇప్పటికిప్పుడు నీ మడ్డ ఊడిపోయి భూమి మీద పడాలి. 10 మంది ఇంట్లోకి దూరం నిన్ను కుక్కం దెంగినట్టు దెంగాలి. నువ్వు పెద్ద గుజ్జవాడు అయిపోవాలి, ఇదే నా శాపం. ఆతో శాపాలు పెట్టద్దురా, ఇప్పిస్తాలేరా? బా, నైట్ 12 o'clock మొత్తం ప్లాన్ చేసిన, నైట్ కల్లా రెడీ అయ్యిండి పోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాము.